Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న తన ఉపన్యాసంలో సుమారుగా గంట 10 నిమిషాలు గంట పావు గంట సేపు మాట్లాడారు. మాట్లాడుతూ కార్మికుల గురించే కాకుండా అనేక అంశాలను ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు పిచ్చని, ఈ లిక్కర్ ధరలు బాగా పెరిగిపోయి సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ లిక్కర్లో కూడా జే ట్యాక్స్ ఏదో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తున్నారని, ఇంతమంది చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా తిని వీడియో గేములు ఆడుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి వెనుకబడిన కులాలంటే బాగా కోపమని, అందువల్లనే వెనుకబడి కులాల మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇసుక కొరత సృష్టించారని, జగన్ గారు గంగలో మునిగి ప్రజల్ని మోసం చేశాడని, తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వలేదని, ఏదేదేదో పిచ్చి పిచ్చి మాటలన్నీ పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. 6 నెలలు అధికారం లేకపోయేటప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు వికృత రూపాన్నంతా నిన్ను చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో నేను చాలా కీలక పాత్ర వహించానని చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి, దీక్షలు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆయన ఆడటమే కాదు, ఆడిస్తున్నారు. నిన్న మీరు చూశారు, చూసే ఉంటారు. అప్పక పాపం ఎవరో అక్కడ భవన కార్మికులు కూర్చోబెట్టారు ఇటుపక్క అటుపక్క. వారి చేతిలో ఒకరి చేతిలో పలుగు పార, మరొకరి చేతిలో బొచ్చె ఉంది. వాళ్ళు కింద పెట్టు కూర్చున్నారు. అటు కింద పెట్టుకుంటే మీడియాలో కనపడదని చెప్పేసి వారికి చెవిలో చెప్పి కొద్దిగా పైకెత్తి పెట్టుకోండి అని ఒక మాట. ఈ పార కొద్దిగా పైకెత్తి పెట్టుకున్న తర్వాత ఈ పక్కన బొచ్చె కింద ఉంటే అమ్మ బొచ్చె కొద్దిగా పైకెత్తు అని ఆయన, అంటే కెమెరాకు బాగా సూట్ అయ్యే విధంగా. మహానటుడు పవన్ కళ్యాణ్ గారు నటు అనుకుంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారికి, ఎన్టీ రామారావు గారికి మించినటువంటి మహానటుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఈ బొచ్చ పారా పట్టుకున్న వాళ్ళు యాక్ట్ చేయించడమే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అద్భుతంగా రాణింపజేసే యాక్షన్ చేశారు. మీరు చూసి చూడండి, ఇది నిన్న కూడా కొంతమంది చూపించారు, మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఏ రకంగా ఆ బొచ్చ పారా పట్టుకున్న వాళ్ళని డ్రామా ఆడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇదేనా రాజకీయం అంటున్నా నేను? ఈ డ్రామాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాలుగా ఆయన్ని దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్న 6 నెలలైందయ్యా, ఎక్కువ కూడా కాలేదు. 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొస్తే 6 నెలలకే మీరు కంగారు పడిపోయేటటువంటి పరిస్థితిలో ఎందుకున్నారు? ఈయన కాదు కంగారు పడుతుంది, ఈయన కంగారు పడటంతో పాటు దేశంలో ఉన్నవాళ్ళందరూ కంగారు పడమంటున్నాడు. పవన్ కళ్యాణ్ లెగ్గొట్టి కంగారు పడు కంగారు పడు కంగారు పడమని ఆయన లెగ్గొడతా ఉన్నాడు. ఎవరికి డబ్బు పిచ్చిందండి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు పిచ్చిందా? నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదా? గుండె మీద చేయి వేసుకుని చెప్పమని మనవి చేస్తున్నా. పొలిటికల్ కరప్షన్ని ఆపేయాలనేటువంటి దృక్పథంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే జే ట్యాక్స్ అంట. మీరు మీ కాలంలో వసూలు చేశారు లోకేష్ బాబు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మీరు వసూలు చేస్తే అది చూసి జనం మిమ్మల్ని చీకొట్టి 23 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద డబ్బు పిచ్చిబడిందా? ఎక్కడ డబ్బు పిచ్చిందని నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఇవాళ పరిపాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. వేదిక దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలెట్టారు. లిక్కర్ ధర 50-70 రూపాయలు పెరిగిందట, దీనిలో లిక్కర్లో కూడా డబ్బులు తీసుకున్నారట. అయ్యో మేమేం చెప్పాం? చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం, లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా చేస్తాం, ధర పెంచేస్తాం, సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తామని చెప్పాం. ఆ ప్రకారం ఇవాళ మేము చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికంటే బాగా మందు ఆగిన ఆయన వచ్చి మందు ఆగుతూ, అయ్యా జగన్ గారు బాగా పెంచేశాడు అని జగన్ గారిని తిట్టుకున్నారంట. మందు తాగుతా కూడా తిట్టుకున్నారంట. సెఫాష్, మందు తాగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నారు అంటే మేము సఫలమవుతున్నాం.
ఆ తిట్టుకునేవాడు తిట్టుకొని తిట్టుకొని మందు మానేయాలనేదే మా కోరిక. ఈ రాష్ట్రంలో మందు తాగేవారి సంఖ్య తగ్గాలి అని కోరుకుంటున్నాం. మందు తాగేవారి సంఖ్య తగ్గాలి అంటే ధరలు పెంచి షాక్ కొట్టించి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయాలనేటువంటి దృక్పథంతో మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నాడు. అంటే బాగా చావగ్గా అమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, అందరికీ అందుబాటులో ఉండే విధంగా మద్యాన్ని అమ్మించే విధంగా చేయాలని చెప్పేసి మాట మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్ అట ఆపేశారట, జనం అల్లాడిపోతున్నారట. ఇది కూడా మాట్లాడిందా, ఇప్పుడు పెట్టారండి మీరు తమ అన్నా క్యాంటీన్లు, ఇప్పుడు ప్రామిస్ చేశారు, ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు, ఎలక్షన్లకు ఎన్ని రోజుల ముందు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ రకంగా మోసం చేయడం మా వల్ల కాదు, ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు. మేము చేయొచ్చు, అమ్మ ఒడిని ఎలక్షన్లకు ముందు పెట్టవచ్చు, లేదా ఆటో డ్రైవర్లకి ఆటో మిత్రకాన్ అనేది 10,000 రూపాయలు ఎలక్షన్లకు ముందు పెట్టవచ్చు. కానీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎన్నికలు అయిన వెంటనే అమలు చేసేటటువంటి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అసలు నోరు ఎలా వచ్చిందా నాకు అర్థం కాలేదు. నీకు నువ్వు చాలా గొప్పవాడివి, పెద్దవాడివి, మంచిని మంచి అనలేనటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గంగ వెర్రులెత్తిపోతూ ఉన్నారని మనం చేస్తున్నా. అంతేకాదు 50 మంది చనిపోయారట. 50 మంది ఎక్కడ చనిపోయారండి? ఆ కాకినాడలో ఎవరో పాపం ప్రమాదవశాత్తు కింద పడిపోతే మీ లోకేష్ బాబు వెళ్ళి ఈయన భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనకి డబ్బులు ఇవ్వాలని పిచ్చి గెంగులెత్తుతూ ఉన్నారు, శవరాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒక ధర్మంగా మీరు వ్యవహరించలేదు. మీ ఇద్దరు కూడా బాబు కొడుకులు ఇద్దరు కూడా ధర్మంగా వ్యవహరించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తూ 50 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే కాబట్టి చేయండి వాళ్ళకి డబ్బులు. మీకే కార్మికుల మీద ప్రేమ ఉన్నది, మాకు కార్మికుల మీద ప్రేమ లేదు. మీ కాలంలో ఎంతమంది చనిపోతే మీరు ఏం చేశారు? ఎప్పుడైనా వారికి స్పందించారా? అప్పుడు మాత్రం మీరు స్పందించరు. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి స్పందించాలి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు వెనుకబడిన వర్గాలు ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, దివంగత రాజశేఖర రెడ్డి గారికి కక్షత. ఆ కక్ష వల్లనే ఈసు కొరత సృష్టించారట. ఈ వెనుకబడిన వర్గాలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఎక్కడైనా అసలు మాట్లాడే మాటకి పొంతనుందా అని అడుగుతా ఉన్నా. వెనుకబడిన వర్గాలన్నీ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశాయి కాబట్టి 151 సీట్లు వచ్చాయి. ఎన్టీ రామారావు గారుండంగా వెనుకబడిన వర్గాలు మేమటి ఉన్నారేమో కానీ వారిని అణగార్చినటువంటి మీరు, మీ నాయకత్వంలో వాళ్ళు ఉండలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఘన విజయం సాధించారు. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలని సక్రమంగా చూసుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క జయం అనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు కానీ మీకు తెలియదు.